हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। मैं स्पेशल रेसिपी वच्चेसी चेरुवु चाप सोनतो वेपुडु सिंपल गा मरियु टेस्टी गा एला तयार चेसुकोवालो ई वीडियोलो चेसि चूपिस्तानु। इला तयार चेसुकोनी सोन वेपुडु अन्नंलोकी बागुंटुंदी, अलागे निम्मरसं उल्लिपाय मुक्कलतो तिन्ना कूडा चाला बागुंटुंदी। इप्पुडु चेरुवु चाप सोन वेपुडु तयार चेसुकोने आ प्रासेस चूसेद्दां। इक्कड नेनु चेरुवु चापलो उन्न सोन तीसुकुंटुन्नानु। సాల్ట్ వాటర్లో వేసి శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ సొనను ఉడికించుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకుని మరిగించుకోవాలి. వాటర్ ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న సొన వేసుకుని ఉడికించుకోవాలి. సొన వేసుకున్న తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకుని ఈ సొనను ఉడికించుకోవటం వల్ల నీసు వాసన లేకుండా ఉంటుంది. ఈ విధంగా గరిటతో కదుపుకుంటూ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 5-6 నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. 5 నుండి 6 నిమిషాల పాటు ఉడికించుకున్నట్టయితే ఈ సొన చక్కగా ఉడికి ఇలా ఉంటుంది. ఇప్పుడు చల్లారిన తర్వాత వాటర్ లేకుండా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో 2 స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక యాలక్కాయ, చిన్న దాల్చిన చెక్క, జీలకర్ర వేసుకుని వేగించుకోవాలి. ఇంకా హోల్ గరం మసాలాలు వేసుకుని మంచి అరోమా వచ్చే వరకు వేగించుకోవాలి. ఇలా మసాలాలు వేగించుకోవటం వల్ల ఈ సొన వేపుడికి మసాలా ఫ్లేవర్ బాగా పడుతుంది. మసాలాలు ఇలా వేగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో 1 రెమ్మ కరివేపాకు, అలాగే సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలకలు, అలాగే సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగుతున్నప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్, అలాగే స్పైసీకి సరిపడా కారం, 1 టీ స్పూన్ చేపల మసాలా పొడి కూడా వేసుకోవాలి. పొడులను 1 నిమిషం పాటు ఆయిల్లో వేగించుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న చేప సొనను కూడా వేసుకోవాలి. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. చేప సొన వేసుకున్న తర్వాత ఈ విధంగా కదుపుకుంటూ వేగించుకోవాలి. మనకు చిన్న ముక్కలుగా కావాలనుకుంటే ఇలా గరిటతో చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 4-5 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ వేగించుకోవాలి. చేప సొన వేపుడు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో లేత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకుని మూత పెట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా లేత కరివేపాకు వేసుకోవటం వల్ల ఈ సొన వేపుడుకు కరివేపాకు ఫ్లేవర్ బాగా పడుతుంది. 5 నిమిషాలు ఇలా మూత పెట్టి ఉంచిన తర్వాత ఇప్పుడు మూత తీసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. తీసుకునే చేప సొనవేపుడును వేడివేడిగా ఉల్లిపాయ ముక్కలు నిమ్మరసం పిండుకుని తిన్నా చాలా బాగుంటుంది. అలాగే అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా టేస్టీగా చెరువు చేప సొనతో వేపుడిని ఇలా తయారు చేసుకోవచ్చు.